వెట్రవేల మురుగన కరోహర ఇవాళ ఒక మంచి సినిమా చూశానండి. మనసు ఎంత హాయిగా ఉందంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశాననేటటువంటి సంతృప్తి నాకు నిండా ఉంది. ఆ సినిమా చూస్తానని చెప్పి నా కంటమంట నీళ్లు బట్టబట్టబట్టబట్ట వచ్చేసానమాట ధారాపాతంగా. అంటే ఆ కథ అంత హృదయానికి హత్తుకుందనమాట. ఒక మధ్యతరగతి కుటుంబీకుడి యొక్క కథాంశం అంతా అందులోనే ఉంది. అందులో నటి నటులు ఎవరంటే, ఆ ముందు దర్శకులు ఎవరంటే శ్రీ ఈమన నందకిషోర్ గారు, ఇంకా నటీనటులు ఎవరంటే నివేదిత థామస్ గారు, విశ్వదేవ్ గారు, గౌతమి గారు, భాగ్యరాజా గారు, కృష్ణతేజ గారు, అరుణ్ దేవ్ గారు, అభయ్ గారు, అనన్య గారు. ఎంత అద్భుతం అంటే ఆ సినిమా పిల్లల్ని చదివించి వాళ్ళని వృద్ధులకు తీసుకురావాలని తల్లి తండ్రి పడేటటువంటి తపనంతా అందులోనే ఉంది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత అందులో ఉంది. స్నేహం గురించి అందులో ఉంది. నిజానికి గురువైనటువంటి వాడికి ఉండవలసినటువంటి విధానం ఏమిటో అందులో ఉంది. పట్టుదల, చదువుకుని పైకి రావాలనేటటువంటి పట్టుదల అంతా అందులోనే ఉంది. అసలు నిజంగా మధ్యతరగతి కుటుంబీకుడు యొక్క కథాంశం అంతా ఇంత కూడా అరే ఇది ఎందుకు వచ్చాం అనేటట్టుగా ఉండదు. నిజంగా పిల్లలు చేశారండి. అసలు ఆ హీరో హీరోయిన్స్ చేశారండి. ఆ దర్శకత్వం చిన్న చిన్న భావాలతో పెద్ద పెద్ద హృదయ భావాలు నిజంగా చూసి తీరాలండి. ఈ రోజు రేపు అద్భుతమైనటువంటి సినిమా. ఈ సినిమాకి నిజంగా జాతీయ అవార్డు వచ్చినా కూడా ఆశ్చర్యపోక.